రేపే తెలంగాణలో మూడవ విడత రుణమాఫీ జరగబోతోంది. 2 లక్షల రూపాయల వరకు రుణాలు మాఫీ చేయబోతోంది రాష్ట్ర ప్రభుత్వం. ఖమ్మం జిల్లాలో ఏర్పాటు చేయనున్న బహిరంగ సభలో రుణాలు మాఫీ చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. సభకు 100,000 మంది రైతులు తరలించేలాగా కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. వేదికపై 200 మంది అతిథులు కూర్చునేలాగా ఏర్పాట్లు చేస్తున్నారు. సభ ఏర్పాట్లు, సీఎం రేపటి టూర్ కి సంబంధించిన డీటెయిల్స్ ఖమ్మం నుంచి మా సీనియర్ కరెస్పాండెంట్ నారాయణ అందిస్తారు. ఖమ్మం జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించబోతున్నారు. సీతారామ ప్రాజెక్టు పంపౌజులు ప్రారంభోత్సవంతో పాటు మూడో విడత రుణమాఫీని కూడా వైరా బహిరంగ సభలో ప్రారంభించబోతున్నారు. మన వైరా బహిరంగ సభ వేదికను ఒకసారి చూడొచ్చు. భారీ వేదిక ఏర్పాటు చేస్తున్నారు. సుమారు 100,000 మంది రైతులు ఈ సభలో పాల్గొనబోతున్నారు. 200 మంది ముఖ్య అతిథులు వేదిక మీద కూర్చునే విధంగా భారీ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇదే వేదిక మీద మూడో విడత రుణమాఫీకి సంబంధించి ప్రారంభించి రైతులకు చెక్కులు అందించబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక్కడ స్థానిక కాంగ్రెస్ నేతల ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మనతో కాంగ్రెస్ సీనియర్ నేత రాష్ట్ర హస్తకళల అభివృద్ధి చైర్మన్ నాయుడు సత్యనారాయణ ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఈ సభ ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి, ఎంతమంది రైతులు దీనికి హాజరు కాబోతున్నారు? ఈ సభ 2 లక్షల రుణమాఫీ చేస్తానని మా ముఖ్యమంత్రి గారు, మా పార్టీ అపోజిషన్ లీడర్ రాహుల్ గాంధీ గారు ఆనాడు మాట ఇవ్వడం జరిగింది. 15వ తారీఖు అర్ధరాత్రి 12 గంటల లోపల గనుక 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయకపోతే ముక్కు నేలకు రాస్తా అని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాడు చెప్పారు. దానికి ప్రతిగా హరీష్ రావు, నేను రిజైన్ చేస్తాను ఎమ్మెల్యే కన్నాడు. హరీష్ రావు రెడీగా ఉండవు, రేపు రిజైన్ చేయి, ఎందుకంటే 15వ అర్ధరాత్రి 12 గంటల కల్లా ప్రతి రైతు అకౌంట్లోకి 2 లక్షల రూపాయలు పడతాయి. చూడు, 16వ తారీఖు నాడు నువ్వు రిజిగ్నేషన్ చేయకపోతే నువ్వు రాజకీయ నాయకుడిగానే నేను ప్రకటించను. ఇది సీఎం సభకు సంబంధించి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. స్థానిక కాంగ్రెస్ నేతలు దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఈ సభ జిల్లా చరిత్రలోనే ఒక చారిత్రక సభగా మిగిలిపోతుంది. పెద్ద ఎత్తున కూడా రైతులు, ప్రజలు, స్థానిక కార్యకర్తలు కూడా హాజరు కాబోతున్నారనేది నేతలు చెబుతున్నారు. కెమెరామెన్ అప్పారావుతో నారాయణ, టీవీ 9, ఖమ్మం జిల్లా.